కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. అనేక మంది పత్రికా విలేకరులు ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులకు అనేక రకాల వివరాలు ఇస్తుంటారు. ముఖ్యమంత్రి ఆఫీసులో జర్నలిస్టులు పనిచేస్తలేరా? వాళ్ళు వివరాలు అందించారా? అనేక మంది మంత్రుల దగ్గర జర్నలిస్టులు ఉద్యోగాలు చేయరా? వాళ్ళు సమాచారం ఇవ్వరా? అనేక మంది జర్నలిస్టులు స్నేహితులుగా ప్రజాప్రతినిధులకు రాజకీయ పార్టీలకు అధికారులకు వివరాలు అందిస్తుంటారు. అది రోజు నేరమైపోయింది. నిన్న జరిగినటువంటి పేపర్ లీక్ కేసు, అది పేపర్ లీక్ అంటారు నాకైతే తెలియదు, ఎందుకంటే సంజయ్ గారికి ఆయొక్క లీకుకు సంబంధించినటువంటి పేపరు 11:30కి వచ్చింది. పరీక్ష ప్రారంభమైంది 9:30కే, 9:30 ఈ లోపలనే సంజయ్ గారి సెల్ ఫోన్ కు పోలీసులు చెప్పిన ప్రకారం, ఎందుకంటే మాకు సంజయ్ గారు మాట్లాడడానికి అవకాశం కాల, పోలీసులు చెప్పిన రిపోర్ట్ ప్రకారమే సంజయ్ గారికి 11:30కి వస్తే దానికంటే ముందే టీవీలలో స్క్రోలింగ్ వచ్చింది. దానికంటే ముందే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అప్పుడు సంజయ్కి తెలియదు, సంజయ్కి ఇన్ఫర్మేషన్ లేదు, టీవీలలో కూడా వచ్చిందని కూడా తెలియదు. ఎప్పుడైతే వీరికి వచ్చిందో అప్పుడు వారు పత్రికా విలేకరుల దృష్టిలో ఆయన అదే సమయంలో నిన్న పరేడ్ గ్రౌండ్లో ఉన్నప్పుడు మాట్లాడారు. దాన్ని ముందే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ప్లాన్ చేసుకున్నాడు, అంత మొత్తం సెట్ చేసుకున్నాడు, చెట్లు దుంకించాడు, సెల్ ఫోన్లో ఫోటోలు తీయించాడు, ఇంకొక వ్యక్తితో ఇంకో దగ్గర పెట్టించాడు, ఆ తర్వాత ఆయన అందరికి పంపించాడు, టీవీలలో స్క్రోలింగ్ చేయించాడు, బ్రేకింగ్ న్యూస్ వేశాడు, తర్వాత ఆయన మాట్లాడాడు. చాలా అందంగా అతకని విధంగా పోలీసులు ప్రగతి భవన్లో పంపించినటువంటి స్క్రీన్ ప్రకారం, డైరెక్షన్ ప్రకారం, కల్వకుంట కుటుంబం యొక్క రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఏవన్గా పెట్టడం ఏదైతున్నదో, లేక కేసులో మా రాష్ట్ర అధ్యక్షుని ఇరికించడం ఏదైతున్నదో, ఇది పూర్తిగా అప్రజాస్వామ్యమైనటువంటి చర్య. బూరా ప్రశాంత్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతసేపు ప్రశాంత్ అనే వ్యక్తి ఏదో నమో గ్రూపులో పనిచేస్తారు, ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి మీతో సహా కొన్ని 100ల మంది పత్రికా విలేకరులతో, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పత్రికా విలేకరులతో కూడా మాకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉంటాయి. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు మాతో చర్చిస్తారు, సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. అది ఇప్పుడు కొత్తది కాదు. నేను కొత్తగా భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు మా రామారావు గారు, ఎవరైతే స్వర్గీయ రామారావు గారు ఉన్నారో, జూపిడి యజ్ఞనారాయణ గారు ఉన్నారో, బంగారలక్ష్మి గారు ఉన్నారో, వెంకయ్యనాయుడు గారు అప్పుడు ఉన్నారో, వాళ్ళప్పుడు కూడా చూశాను. చాలా మిత్రత్వం ఉంటుంది, స్నేహం ఉంటుంది. ఆ ప్రభుత్వ వైఫల్యాలు ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. అందించినంత మాత్రాన పత్రికా విలేకరులు నేరస్తులు, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నంత మాత్రాన రాజకీయ నాయకులు నేరస్తులుగా కేసులు పెడతారు. ఈరోజు ఆ ప్రశాంత్ గురించి చెప్పారు, బండి సంజయ్ గారు చాలా దగ్గరని. అక్కడ వరంగల్ ఎమ్మెల్యే ఇద్దరు చేతులు కలిపి
ఎమ్మెల్యే ఈయన చేతి కేక్ కట్ చేస్తున్నాడు. ఈయన ప్రశాంత్, ఈయన ఎమ్మెల్యే, ఇద్దరు కలిసి ఒక కేక్ కట్ చేస్తున్నారు. ఆయన ఎంత మాత్రాన విజయభాస్కర్ కూడా సంబంధం ఉందంటావా? ఈయన ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడి ఇంతకుముందు ప్రశాంత్ గురించి ఎర్రవల్లి దయాకర్ ఆయన మాట్లాడి, ఇప్పుడు ఆయన ప్రశాంత్ ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు, టేబుల్ మీద తీసుకొని తాగుతున్నారు. అంటే మంచినీళ్ళు అనుకుంటా. ఎర్రవల్లి దయాకర్ రావు గారు ఆ ప్రశాంత్ ఒకే టేబుల్ మీద కూర్చొని, ఒక నిమిషం నేను సరిగ్గా చూస్తే ఏం తాగుతున్నారు, మంచినీళ్ళు టీను, టీ ఉన్నట్టుంది పాపం, ఇద్దరు కలిసి ఉన్నారు. అనంత మాత్రం ఎల్లగిరి దయాకర్ రావు గారికి ఈ కేసులో సంబంధం అంటావా? ఒక ప్రతిపక్ష పార్టీగా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఎవరైనా పత్రికా విలేకరులు కానీ, ప్రజలు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, ఎవరికి తెలియకుండా వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఈ సమాజ హితం కోసము, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసము, ఈ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి సాంప్రదాయం జర్నలిస్టుల దగ్గర ఉన్నది. పత్రికల్లో రాస్తారు, కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వ్యక్తిగతంగా చెప్తారు, మిత్రులకైతే సలహాలు ఇస్తారు. అది ఈరోజు నేరమైపోయినట్టు ఆ ప్రశాంత్ అనే వ్యక్తితో సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ మరి వీళ్ళ సంబంధాలు కావా? ఇక్కడ హైదరాబాద్ మేయర్తో, పాత మేయర్తో సంబంధాల ఫోటో, మేయర్ ఆయన పక్కన ఫోటో. ఇవి సోషల్ మీడియాలో వచ్చినాయి, నేనేం తీసుకురాలా? ప్రజలు ఇస్తున్నారు, సామాన్య ప్రజలు సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు తీసేస్తున్నారు. ఇవన్నీ కూడా మేమేం సృష్టించినటువంటి ఫోటోలు కావి? పదకొండు 24 అంతకుముందే ఈ ప్రశాంత్ అనేటువంటి జర్నలిస్టు, ఆయన ఇప్పుడు జర్నలిస్టా, సోషల్ మీడియాలో లేకపోతే యూట్యూబ్ సంబంధించినటువంటి ఏదైనా జర్నలిస్టు నాకు నాకు తెలియదు, ఆయన అందరికీ పంపించినారని సంజయ్ గారు పంపించారు 11:30. సంజయ్ గారు చూసుకొని దాని మీద ప్రస్తుత పత్రికా విలేకరుల మధ్యలో ఉన్నాడు. నిన్న పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చూడడానికి వెళ్ళాం, నేను కూడా అక్కడే ఉన్నాను. అప్పుడు మాట్లాడారు, మాట్లాడొద్దు, మీరు వచ్చినా చూసుకొని ఉండాలా, రెండు గంటల తర్వాత సంజయ్ గారికి చేరింది అది ఫోటో తీసిన తర్వాత. అప్పటికే అనాహకమైనటువంటి టీవీ ఛానల్స్ పేరు చెప్పదలుచుకోలేదు, టీవీ ఛానల్స్ స్క్రోనింగ్ కూడా వేశారు. గత రోజులు అనేక రోజులుగా మనం చూసాం ఈ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి సమస్య మీద పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా చేస్తాం. కొన్ని లక్షల మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి ఎదురు చూసి ఆస్తులు అమ్మి, బంగారం అమ్మి, అప్పులు చేసి కోచింగ్ తీసుకొని చివరికి ఎంతో ఆశతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తే మీ చేతగాని తనం కారణంగా, మీ వైఫల్యం కారణంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ఈరోజు రోడ్డున పడితే ఆ విషయాన్ని భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది. అది నేరం. ఈ రకమైనటువంటి కుట్రలు చేయడము, ప్రజల దృష్టిని మళ్లించడము, మీడియా దృష్టిని కానీ, రాజకీయ పార్టీల దృష్టిని కానీ మళ్లించడము కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య.
మేము పోలీసులు కేసెస్ పెట్టారనో మా రాష్ట్ర అధ్యక్షులు జైలుకు పంపించారనో మాకేమీ బాధ లేదు భయం లేదు భయపడే పార్టీ కాదు మాది ఒక రాష్ట్ర అధ్యక్షుని మీరు చేశారు మీరు కొత్త జైలు కూడా సిద్ధం చేయండి లక్షలాది మంది కార్యకర్తలు జైలుకి వెళ్ళడం సిద్ధంగా ఉన్నాం మీ బెదిరింపులకు తాటాకు చప్పలకు భయపడేటువంటి కాదు మేము ఇప్పుడు ఒకటే కాదు ఈ రాష్ట్రంలో అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ లాగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ రోజు ఒక నియంత్రణతో ఆలోచన ఒక ప్రజాస్వామ్యవాదిగా ఆయన ఎప్పుడు ఆలోచన చేయడు ఆయన అధికారంలో రాగానే ధర్నా చౌక్ ఎత్తేశాడు ధర్నా చేయొద్దెవరు నా ప్రభుత్వంలో నేను సెక్రటరీ రాను మీరు ఎవరు సెక్రటరీకి రావద్దు ఏ ప్రజా సంఘాన్ని కలవడు ఏ ఒక్కరికి అనుమతి ఇవ్వడు సెక్రటరీకి రాడు ఈ రకంగా ముఖ్యమంత్రి గారు ఒక నియంత్రణతోపోయినటువంటి ఆలోచనల కారణంగా ఈ రాష్ట్రం పూర్తిగా ఈ రోజు పారేతలు చేస్తే రాలుగుట్ట అరెస్ట్ చేస్తారు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఒక ఆడబిడ్డ పారేతలు చేస్తూ ఉంటే ఈరోజు పార్టీ కార్యకర్తలు పోయి రాళ్ళ మీద కొడుతుంటే అసలు ఎక్కడుంది ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కటి బహిరంగ సభ పెట్టుకోవాలంటే కోర్టుకెళ్ళాలి ధర్నా చేయాలంటే కోర్టుకెళ్ళాలి ఊరేగింపు చేయాలంటే కోర్టుకెళ్ళాలి పాదయాత్ర చేయాలంటే కోర్టుకెళ్ళాలి కోర్టు చెప్పింది ఇది పాదయాత్రలకు బహిరంగ సభలకు మేము అనుమతి ఇచ్చే సంస్థన రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించాల్సి వచ్చింది ప్రభుత్వాన్ని పోలీసులను మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు వస్తే కూడా వరంగల్లో సభకు అనుమతి ఇవ్వలేదు చివరకు కోర్టు దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఈ అక్రమ అరెస్టులు ఈ దుర్మార్గపు కేసులు ఈ నియంత్రణతోపు చర్యలు భారతీయ జనతా పార్టీని గొంతును అణచలేవని మనం చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే కాదు ఉస్మానియా యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో నల్గొండ యూనివర్సిటీలో పాలమూరు యూనివర్సిటీలో నిజామాబాద్ యూనివర్సిటీలో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి స్వచ్ఛందంగా యువకుల హృదయాల నుంచి వస్తున్నటువంటి అగ్ని అది ఈ ఆందోళనతో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఈరోజు ఎవరైనా ఒక ప్రభుత్వం ఒక మంత్రులు ఈ రాష్ట్ర రాజకీయాలు మాట్లాడాలి కానీ ఈరోజు కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా లేకపోతే టిఆర్ఎస్ నాయకులు పూర్తిగా 1.8 దేశం గురించే మాట్లాడతారు తెలంగాణ గురించి మాట్లాడారు బంగ్లాదేశ్ గురించి శ్రీలంక గురించి నేపాల్ గురించి పాకిస్తాన్ గురించి ఆ రాష్ట్రాలు బాగున్నాయి ఆ రాష్ట్రాల ఆర్థిక స్థితి బాగుంది ఇక్కడ ఆ భారతదేశంలో బాగలేదు తెలంగాణ గురించి మాట్లాడారు ఈ రకమైనటువంటి పక్కదారి పట్టించేటువంటి చర్యలు కేసీఆర్ గారికి వెనుతో పెట్టిన విద్య అందులో ఈరోజు ఏవన్గా వరంగల్లో జరిగినటువంటి సంఘటనను కమలాపూర్లో జరిగినటువంటి సంఘటనను కేసీఆర్ గారు మరొకసారి తెర మీదకి తెచ్చాడు ఆయన టీఆర్ఎస్ రద్దు చేసి బీఆర్ఎస్ పెట్టడం మీద ఒక కారణం ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఇంతవరకు ప్రజలకు ఎవరికి అర్థం కాదు ఎందుకు బీఆర్ఎస్ పెట్టారు ఏ ఒక్కరు కూడా అర్థం చేసుకోలేదు
అర్థం కాలేదు అంత మేధావులం కాదు ప్రజలు ఈ రోజు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పూర్తిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా మీరు ఎంత పెద్ద ఎత్తున బాణును గోడ కొడితే అంతకంటే ఎక్కువ స్పీడులో బాల్ రిటర్న్ వస్తుంది అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు భారతీయ జనతా పార్టీని ఏ రకంగా అణిచివేయాలనుకుంటే అంతకంటే భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి శక్తిగా ఎదుగుతుంది మన 9 జిల్లాల్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను చైతన్యం చేసి గ్రామాలలో పట్టుకొని ఆ స్కూల్లో పేరెంట్స్ తో విద్యార్థులతో ఉండి అక్కడ ఉద్యోగం చేసేటువంటి ఉపాధ్యాయులు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు గ్రామాలలో ప్రజల చైతన్యం చేసేటువంటి కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు కీలకంగా పాత్ర పోషిస్తారు అటువంటి 9 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము అధికారపూర్వకంగా ఆఫీషియల్ గా బీఫామ్ ఇచ్చాము సపోర్టెడ్ క్యాండిడేట్ కూడా కాదు ఆఫీషియల్ బీజేపీ అభ్యర్థి బ్యాలెట్ పేపర్ వస్తది బీజేపీ అభ్యర్థి అని అటువంటి అభ్యర్థి మీ పార్టీని ఓడించి బీజేపీ గెలిచింది కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తాము ఏదైతే బండి సంజయ్ గారిని ఈ రోజు మీరు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారో రెండు రకాల పోరాటాలు చేస్తాం మేము ఒకటి న్యాయ పోరాటం చేస్తాము మరొకటి రాజకీయ పోరాటం చేస్తాము ఒక సంజయ్ గారు కాదు ఎంత మందిని అరెస్ట్ చేసినా కూడా అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం యొక్క అవినీతి పాలన నుంచి అక్రమ పాలన నుంచి కుటుంబ పాలన నుంచి అహంకార పూరితమైనటువంటి పాలన నుంచి రజాకారులకు మద్దతు ఇచ్చేటువంటి పాలన నుంచి తప్పకుండా విముక్తి చేస్తాము ఇక్కడ ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరిస్తామని అంతవరకు మేము ముందు పుండి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను ఈ రోజు తెలంగాణ సమాజం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను మీరు నమ్మారా మీతోడు కూడా మాట్లాడుతుంటారు మీతోడు కూడా రోజు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం మాట్లాడుతుంటాం నేను కూడా మాట్లాడుతుంటా ఫస్ట్ మా ఢిల్లీలో ఉన్నటువంటి రిపోర్టర్స్ తోటి రెగ్యులర్ గా మాట్లాడుతుంటా నాకు మధ్యలో రిపోర్టర్ నాకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చింది అనుకో దానికి నేను ముడి పెడతారా కాబట్టి పత్రికా విలేకరులు అయినటువంటిది రాజకీయ పార్టీ యొక్క జీవితంలో ఒక భాగస్వాములు అంటాను మా కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములు మీరు లేకుండా మేము లేము మేము లేకుండా మీరు ఉండొచ్చు మీరు ఎకనామిక్స్ విభాగానికి వెళ్ళొచ్చు లేకపోతే స్పోర్ట్స్కి వెళ్ళొచ్చు కానీ మీరు లేకుండా మేము లేము తీసుకురాలేదు అన్నారు ఆయన రాత్రి అసలైన టాబ్లెట్ వేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు మీరు ఆ ఫోన్ ఏందో కూడా తెలియదు ఆయన ఫోన్ ఏందో ఒక ఫోన్లో మా నేను కూడా మాట్లాడిన రాత్రి ఒక ఫోన్ ఉంది ఆయనతోటి ఇంకో ఫోన్ ఉన్న విషయం నాకు కూడా తెలియదు అది సిపి గారు చెప్పారు మేము సంజయ్ గారితో మాట్లాడుతాం ఢిల్లీలో
మీలాగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మూడు గంటల పాటు వీడియో చూపించి వీడియో చూడండి చూడండి మీరంతా ఈ వీడియో చూస్తే ఆకాశం ఊడిపడుతుంది భూమి బద్దలవుతుందని చెప్పి అంత టైం మా దగ్గర లేదు మేము దేశం కోసం సమాజం కోసం అనేక రకాల ఆలోచన చేసేటువంటి సమయం ఉంది మాకు ఈ రకంగా ఈ రకమైనటువంటి కేసుల కోసం వి విల్ నాట్ వేస్ట్ టైం ఢిల్లీ వాళ్ళు అంత ఖాళీ లేరు మీరంటే సెక్రటరీట్ లేదు మీరంటే ఎవరిని కలవరు మీకు వేరే పని ఏమీ లేదు కాబట్టి మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ రకంగా ఆలోచన చేసుకుంటూ కూర్చుంటారు అలా చాలా పడింది ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళకు పేపర్ లీకేజ్ కోసం ఫోటో తీసి చెట్ల మీదకి దుంకుమని ఢిల్లీ నుంచి చెప్పరు అది ప్రభుత్వ కార్యక్రమం అండి నరేంద్ర మోడీ గారు వచ్చేది ప్రభుత్వ కార్యక్రమం అది తెలంగాణ సమాజానికి సంబంధించిన పార్టీ కార్యక్రమం కాదు అది ప్రభుత్వ కార్యక్రమం కొనసాగుతుంది నేను నిన్న కూడా చెప్పాను చాలా తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి అనేక ప్రాజెక్టులు నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు కొన్ని అంకితం చేస్తున్నారు కొన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు కాబట్టి అది ప్రభుత్వ కార్యక్రమం కొనసాగుతుంది మా పార్టీ ఉద్యమాలు మా పార్టీ ఉద్యమం చేస్తుంది రేపు మా పార్టీ ఫార్మేషన్ డే భారతీయ జనతా పార్టీ ఫార్మేషన్ డే రేపు మాకు ఏం చేసినా మేము భయపడేటువంటిది కాదు అలా అట్లా ఆ రకంగా చేసినా కూడా మేము భయపడము మాకేం కాదు మేము ఎన్నో చూసినాం ఇలాంటి కేసీఆర్లు వందల మంది చూసాం మేము ఒకసారి రెండు స్థానాలకే వచ్చాం ఏం భయపడం మేము దేశం కోసం పనిచేస్తాం అధికారం ఒకటే కాదు మాకు అవన్నీ ఇప్పుడే చెప్తారా అవన్నీ స్ట్రాటజీ అన్నప్పుడు వి హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాటజీ ఒకటి న్యాయపరంగా మా అడ్వకేట్లు చూస్తారు రాజకీయ పరంగా మా పార్టీ నాయకులు కూర్చున్న వాళ్ళు ఇంకా బయట ఉన్నారు కూర్చుంటారు ఎప్పటికప్పుడు ఎత్తుగడలు ఏ రకంగా వేసుకోవాలి ఏ రకంగా ప్రజల మధ్యకి వెళ్ళాలని పొలిటికల్ పార్టీ యాక్టివిటీ అంటే చెట్లు దుక్కేది యాక్టివిటీ కాదు మా యాక్టివిటీ ప్రజలను సంఘటితం చేసి పోరాటం చేసే యాక్టివిటీ ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి ఫామ్ హౌజులు పెట్టి కెమెరాలు పెట్టి వీడియోలు తీసేటువంటి సాంప్రదాయం కొత్త సాంప్రదాయం ఇన్ని తీసుకొచ్చాడు అనేక ఎప్పుడు కాదు నేను దాని పేరు ఎప్పుడు తలుచుకోలేదు వీడియోలు పెట్టి సెట్టింగ్లు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి వీడియోలు తీసి అక్కడ ఇక్కడ అంతటా ఈ రకంగా దొంగ కేసులు పెట్టడము కేసులు తయారు చేయడము సంచలనాలు సృష్టించడము ఆయన ఎమ్మెల్యేలు జాతి రత్నాలని చెప్పుకోవడము విమానాలను తిప్పడము ఇంట్లోనే బంధించడము రెండు నెలల పాటు ఎమ్మెల్యేలను అది ఆయనకే చెల్లింది నో వీఆర్ నాట్ యూజింగ్ మేము మళ్ళీ మరీ చెప్తున్నాను ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆయన అక్యూజ్ చేయలేదు మేము ఢిల్లీలో ఒక జరిగినటువంటి కేసు మేము దర్యాప్తు చేస్తూ ఉంటే మీరు తగిలారది మా తప్పు కాదు అది అక్కడ కూడా మేము చూడము మా పార్టీ చూడదు ప్రధానమంత్రి చూడడు ఏజెన్సీస్ అక్కడ జరిగినటువంటి అనేక రకాల గ్రౌండ్ ఉన్నటువంటి సాక్ష్యాలతో కంప్లైంట్ వస్తే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి ఎందుకంటే ఢిల్లీ సిబిఐ చేయొచ్చు సిబిఐ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే డొంక లాగితే తీగ లాగితే డొంక కదిలినట్టు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి అది అది కూడా మేము అలా పేరు రాగానే చేయొద్దు ఇక మొత్తం కేసే మూసేయాలంటారా ఇప్పుడు వాళ్ళు వచ్చింది వాళ్ళ పేరు వచ్చింది కాబట్టి అరే వాళ్ళ పేరు వచ్చింది మనం ఏం చేయొద్దు మొత్తం మూసేయండి అక్కడ ఢిల్లీ గవర్నమెంట్లో జరిగినటువంటి పెద్ద ఎత్తున అవినీతి జరిగితే దాని మీద దర్యాప్తు చేస్తుంటే మధ్యలో వీలు దేరారు అంటే ఇక్కడ సరిపోలేదని చెప్పి అక్కడ వచ్చి దోచుకుంటున్నారు తెలంగాణలో దోచుకునే సరిపోలే ఇంకా ఇప్పుడున్న పార్టీలు ఉండడానికి సరిపోయింది ఇప్పుడు తెలంగాణ డబ్బు ఆ ఢిల్లీలో లాంటి పార్టీలలో పోయి అక్కడ కరప్షన్ చేసి మద్యం లిక్కర్ ద్వారా వ్యాపారం చేసి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎందుకంటే చైనా మధ్య కూడా చైనా లాంటి ప్రభుత్వాలను కూడా కొనే ప్రయత్నం చేస్తాడు ఆయన Why do you think Bandi Sanjay has been the only target?
దట్ యూ షుడ్ సే. ఇప్పుడు నా మీరు యు విల్ సెండ్ వాట్సాప్ టు మీ, ఐ విల్ రిసీవ్, ఐ కెన్ అక్యూజ్, నేను నేరస్తున్న అయిపోతానా? కాబట్టి ఇది ఒక పథకం. ఎందుకంటే బండి సంజయ్ గారే ప్రెస్లో మాట్లాడారు నిన్న. ఈరోజు బండి సంజయ్ గారే గత ఈ యొక్క పేపర్ లీకేజ్ పైన, పబ్లిక్ సర్వీస్ కమిటీ పైన ధర్నా చేశారు. ఇదే ఆఫీసులో ఇండిపెండెంట్ వన్ డే 24 అవర్స్ ధర్నా చేశారు, ఊరేగింపులు చేశారు, లాఠీ చార్జ్ అయింది. కాబట్టి బండి సంజయ్ గారిని టార్గెట్ చేశారు. మేము సరిపోతాం ఇక్కడ. వాళ్ళకి చాలా పని, ఇంతకుముందు చెప్పాను కదా, కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర పార్టీకి చాలా పనులు ఉన్నాయి. కర్ణాటక ఎలక్షన్స్లో బిజీ ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ని ఎదుర్కోవడం కోసం అద్భుతంగా మా రాష్ట్ర నాయకత్వం పనిచేస్తారు. ఎందుకు రాష్ట్రపతి పాలన ఎందుకు, ప్రభుత్వాన్ని రద్దు చేయాలెందుకు? 6 నెలల కోసం, 6 నెలలు కూడా లేదు, ప్రజలే రాష్ట్రపతి పాలన పెట్టి పరిపాలన పంపించేస్తారు ఫామ్ హౌస్కు.